సారీ వివేక్ గారు. ఆయనకు చాలా సార్లు చెప్పాను, నేను టీడీపీటే కాదు చాలా సందర్భాల్లో చెప్పాను, టీడీపీకి సంబంధించిన తప్పులకు సంబంధించిన దానికే వెలేసింది 2018. మీరు అధికారంలో ఉండి 4 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 5వ సంవత్సరం ఎలక్షన్కి వెళ్తుంటే టీడీపీలో ఉన్నప్పుడు ఏం చేసినారంటే, టీడీపీలో ఉన్నప్పుడు మీ వీడియో పెడతాను, మీ విలువలు విశ్వసనీయ మీడియా, పవన్ కళ్యాణ్ టీడీపీని ఏకి పారేసిన పవన్ కళ్యాణ్, బండబూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ అని మన మీడియానే చెప్పిండేది. అది ప్లే చేయమంటే ప్లే చేస్తా, టైం ఇస్తే. మనం ఉన్నప్పుడు మనం చెవులతో చూడము, కళ్ళతో చూడము, మన మీడియాలో పెట్టినవే. మళ్ళీ టీడీపీలో ఉన్నప్పుడు ఏం చేసినాం అంటే ఏం చెప్తాము? ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకే వాళ్ళు ఈ రోజు 23 తెచ్చుకున్నారు. మనకి ఈ రోజు 151లో ఒక అంకె పోతే ఏ అంకె వస్తుందో, మిడిల్ లో వస్తుందా, సెంటర్ లో వస్తుందా, లాస్ట్ లో వస్తుందా, ఈ చివరి వస్తుంది అనేది మనం చూసుకోండి. దానికోసం చెప్తున్నాము, నాడు నేడుకు సంబంధించిన దాంట్లో మేము చేస్తే మొదట అప్రిషియేట్ చేసేది జనసేననే. కానీ జరుగుతున్నది ఒకటి, ఇప్పుడు రంగులు కేసుకున్నారు. హైకోర్టు ఏం చెప్పింది? 1400 వేయడానికి, 1400 తీయడానికి. ఎవరమ్మ సొమ్ములు అవి? ఎవరమ్మ సొమ్ములు అవి? మనయే కదా, జనం సొమ్ములు కదా అవి. మన ఇంట్లో సొమ్ములు అయింది అంటే మనకేం బాధ్యతలు? ఏజీఓ నుంచి ఇచ్చారు అసలు పంచాయతీ భవనాలకు సంబంధించి రంగులు వేసేది ఏ పంచాయతీకి సంబంధించి? ఆ పంచాయతీ నిధులు ఉంటాయి సార్. సర్పంచులు గుండు కొట్టుకుంటున్నారు కదా, పంచాయతీ నిధులు తిన్నందుకే కదా సర్పంచులు గుండు కొట్టుకుంటున్నారు. చెప్పండి ఎక్కడ తిన్నారు, చూపించాలా ఎక్కడ తిన్నారు? ఏంటి సర్పంచులు గుండు కొట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయట్లేదు, మా పంచాయతీ నిధులన్నీ పోయినాయని. ఒక పంచాయతీలకి కట్టెలు కట్టకుండా బకాయిలు ఉంటే మరి బకాయిలు ప్రభుత్వం చేసుకోదా? గురించి కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14-15 ఆర్థిక సంఘం నిధులు ఒక్కరికి కూడా రాలేదు కదా. నుంచి 1,32,00,000 కరెంటు బిల్లు పెండింగ్ ఉంది, 30 లక్షలు దాంట్లో కట్ చేసుకుంది, మళ్ళీ 2వ విడత కట్ చేసుకుంటా. మరి వీటికి సంబంధించిన 13,000 పంచాయతీల్లో ఎవరో సర్పంచ్ మాట్లాడేది ఫుట్ తీసుకొచ్చి మెదిలిపితే ఎట్లా? 13,000 సర్పంచులు ఉన్నారు, 13,000 సర్పంచులు ఎవరో ఒకరు చెప్పుతో కొట్టుకున్నారు, ఇంకోటారో లేదు ఇంకోటి గుండు కొట్టుకున్నారు, అది చూపిస్తే ఎట్లా? కాదండి పొలిటిక్ కాదు ఇప్పుడు సార్. ఇప్పుడు ఒకసారి నాకు ఇవ్వండి, ఇప్పుడు ఆయన ఇప్పుడు నేను 2 ఇన్సిడెంట్లు చెప్పింది సరే, రెండే అందాము. 12,000 పంచాయతీల్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు వచ్చి మా పంచాయతీలు మాకు నిధులు ఇవ్వండి అని ధర్నా చేస్తే తీసుకెళ్లి లాగి ఈడ్చి పడేశారు కదా. వాళ్ళందరూ ఏమనాలి? వాళ్ళు కూడా వేస్ట్ అయ్యారు. సంఘం ప్రతినిధులు వచ్చారు, పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ప్రెసిడెంట్లు కార్యదర్శులు వచ్చి ధర్నా చేస్తే లాగి పడేశారు. అంటే అందరు 12,000 మంది రోడ్ల మీదకి రావాలా? అలా వచ్చినప్పుడు కూడా టీచర్లను తీసి పక్కనేశారు కదా. ఇప్పటికి వాళ్ళ మీద కేసులు పెట్టి లాగుతున్నారు కదా. ఒకటి మొత్తం ఎవరు వచ్చినా బయటకు లాక్కుని లోపలికి తీసుకెళ్తుంటే ఒకరో ఇద్దరు వచ్చారు గుండు కొట్టుకున్నారు అంటాడు ఏంటి? మొత్తం పంచాయతీకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన పంచాయతీ ప్రతి సర్పంచ్ రోడ్డు మీదకి వచ్చే ఉన్నాడు, అది దాని పంచాయతీ నిధులన్నీ తినేసి ఏమి కాలేదు అంటాడేంటి? గ్రామ సంపాది గ్రామ పంచాయతీ ఒక పంచాయతీ విద్యుత్ బకాయిలు తీసుకోవడం తప్ప ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీలు వాడుకోవాల్సిన నిధుల్ని కరెంటు బిల్లులకు మిగతా వాటికి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అనేది అలిగేషన్. చాలా మంది సర్పంచులు కూడా అటువంటి అలిగేషన్ చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, మా నిధులు వాడుకున్నారు అంటే. కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం. వన్ వర్డ్ ఇప్పుడు పంచాయతీ మా దగ్గర మా నియోజకవర్గంలో చుండూరు అనేటటువంటి మండలంలో ఒక విలేజ్ లో 1,32,00,000 కరెంటు బిల్లు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ ఉంది, పంచాయతీ నిధులు సంవత్సరాలుగా కరెంటు బిల్లులు బకాయి ఉంది. 8 సంవత్సరాలు గడిచిన 5 ఏళ్ళు అడగల ప్రభుత్వం తీసుకోలేదు. మరి ఇప్పుడు విద్యుత్ బకాయిలు చెల్లించాలి కదా, ఇవాళ కదా రేపైనా. అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి జనరలైజ్ చేసేసి పంచాయతీలు అంటే ఏదో నిర్వీర్యం అయిపోయి, ఎక్కడ ఎవరు నిర్వీర్యం వల్ల మీ రాజకీయ పార్టీలు మీరు నిర్వీర్యం అయిపోయారు ప్రజల్లో నుంచి. సో పంచాయతీలు నిర్వీర్యం వల్ల వాళ్ళకి రోడ్డు మీద వచ్చిన ధర్నా చేసిన వాళ్ళు గుండు కొట్టుకున్న వాళ్ళు వాళ్ళకి కనపడుతున్నారు, చూద్దాం. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అడుగుతారు ఎవరైనా వాళ్ళ హక్కులకు సంబంధించిన ఉద్యోగస్తులు అడిగారు. ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ బ్రహ్మాండంగా ఎస్ మా ప్రభుత్వం చేసిందని చెప్పి వాళ్ళే మీటింగ్ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు.